వివరణ అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వచ్చే నెలలో వరుస నోటిఫికేషన్లు అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి. ఇది నమస్తే తెలంగాణలో రావడం జరిగింది. మొత్తం 11,267 పోస్టులకు గాను నోటిఫికేషన్స్ అనేటువంటిది డిసెంబర్ నెలలో వస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. మ్యాక్సిమం డిసెంబర్ 5th నుంచి నోటిఫికేషన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ పోస్టుల వివరాలు అంటే 11,267 పోస్టులకు సంబంధించినటువంటి సాగ్రిగేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 2లో 726, గ్రూప్ 3లో 1,373, గ్రూప్ 4లో 9,168 పోస్టులకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మొత్తం 11,267 పోస్టులు అనేటువంటిది డిసెంబర్ నెలలో విడుదల చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే మ్యాక్సిమం దీనికి ప్రక్రియ అనేటువంటిది డిసెంబర్ 5 తర్వాత నుంచి రావచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. గ్రూప్ 4 సంబంధించినటువంటి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ డేనే కమిషన్ అనేటువంటిది భేటీ అవ్వడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి అంటే శాఖలకు సంబంధించిన 94 శాఖలకు సంబంధించినటువంటి దశల వారీగా సమావేశాలు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అండి. కొత్తగా ఉన్నటువంటి పకడ్బందీగా పరీక్షలు ఎట్లా చేయాలి, ప్రణాళికలతో నోటిఫికేషన్ ఎలా విడుదల చేయాలనేటువంటి దాంతో 95% స్థానిక కోట ఏ రకంగా వేయాలి, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం స్థానిక కోట్లు ఎట్లా వేయాలి, అదే రకంగా రిజర్వేషన్లు తదితరులన్నింటికి 1-2 సార్లు నిశ్చితంగా పరిశీలిస్తుండగా తెలపడం జరిగిందండి. జిల్లా జోనల్ మల్టీ జోనల్ స్థాయిలో అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మరోసారి సరిచూసుకుని రీచెక్ చేసిన తర్వాతే నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలోనే వీలైనన్ని పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే కనుక డిసెంబర్ జనవరిలోనే అంటే జనవరి ఫిబ్రవరిలోనే మ్యాక్సిమం ఎగ్జామ్స్ అనేటువంటిది కూడా కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది 11,267 పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అండి. ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో పొందుపరచడం జరిగింది అనమాట అండి. లైక్ మనం చూసుకున్నట్లయితే కనుక 2014 నుంచి 2022 వరకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి మొత్తం 8 పార్ట్స్ వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఈ పార్ట్ 1 వీడియో మనం చూసుకున్నట్లయితే కనుక 142,000 మంది దరిదాపుగా ఈ వీడియో అనేటువంటి చూడడం జరిగింది అనమాట అండి. తప్పనిసరిగా మీరు కూడా చూడండి. ఈ వీడియోకి సంబంధించినటువంటి అంటే పార్ట్ 8 వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అండి. తప్పనిసరిగా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. ఇయర్ వైజ్గా మీకు వీడియోస్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. తద్వారా మీరు ఈజీగా నాలెడ్జిబుల్ పర్పస్గా కూడా మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఆ రకంగా వీడియో అనేటువంటిది పొందుపరచడం జరిగింది అనమాట అండి. అదే రకంగా తెలంగాణకు సంబంధించినటువంటి 33 జిల్లాల సమగ్ర సమాచారం అనేటువంటి కంటెంట్ తోటి వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. మొత్తం 11 వీడియోస్ తోటి ఈ వీడియో అనేటువంటి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి 33 జిల్లాల సమాచారం అనేటువంటిది పొందుపరచడం జరిగింది అనమాట అండి. ఈ 11 వీడియోలకు సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోస్ మీకు చూసినట్లయితే కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 33 జిల్లాల నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు ఈజీగా సమాధానం చేయగలిగే రీతిలో వీడియోస్ అనేటువంటిది ఈజీగా మీకు మెన్షన్ అయ్యేలాగా మీకు పొందుపరచడం జరిగిందండి. అదే రకంగా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివరాలు ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పటి వరకు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, అదే రకంగా అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి 2 వీడియోస్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఇది స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటిది అనమాట. మనకి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైతే పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి వీటికి సంబంధించినటువంటి కంపల్సరీగా క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అదే రకంగా అప్డేటెడ్ సీఎం, అదే రకంగా వారి గవర్నర్స్, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి జడ్జి లెవెల్ అవుతున్నారు వారికి సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది పొందుపరచడం జరిగింది అనమాట అండి. మీరు ఇంకా ఈ వీడియోస్ చూడనట్లయితే కనుక ఈ వీడియోకి సంబంధించిన లింక్ కూడా